టు శ్రీలుస్ వరల్డ్. నేను మీ శైలజ. పొలాల అమావాస్య వచ్చేస్తుంది కదా, రేపు సోమవారమే పొలాల అమావాస్య చాలామంది జరుపుకుంటున్నారు. అండ్ అలాగే ప్రతి ఏడాది పొలాల అమావాస్యకి మనం పనసాకులతోటి బుట్టలు కుట్టుకుంటూ ఉంటాము. కోనసీమలో అయితే చాలా ఫేమస్ అండి. సో దీనికి పాపం మన పెద్దవాళ్ళు ఎప్పటికప్పుడు చాలా పద్ధతిగా సిస్టమేటిక్గా ఈ బుట్టలకి కష్టపడుతూ ఉండేవారు. కానీ ఇప్పుడున్న టైంలో అంత టైం కేటాయించడం అన్నది కష్టమైన పని కాబట్టి సింపుల్గా నేను మీకు ఇలా చూపిస్తున్నాను అన్నమాట. దీనికోసం మన దగ్గర గ్లాస్ టంబ్లర్స్ ఉంటాయి కదా, గ్లాసులు అంటాం మనం, టీ గ్లాసెస్ కానీ కాఫీ గ్లాసెస్ కానీ. వాటిల్లో చక్కగా ఆల్రెడీ కడిగేసి తుడిచి పెట్టుకున్న పనసాకుల్ని, 3 నుంచి 4 పనసాకుల్ని బుట్ట షేప్లో పెట్టేసుకుని, ఏదైతే చోవి ప్రిపేర్ చేసి పెట్టుకుంటామో అంటే మినప్పిండిలో బియ్యం నూక కలుపుకోవాలి, ఆ పిండిని అన్నమాట. పిండి వేసుకుని ఉడికించేసుకోవడమే. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో, మరి ఇంకెంత ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి.